మన హిమాలయాల్లో ఒక బకెట్ నీళ్లు ఇలా పోస్తే కింద పడి ఆ మంచు మీద కడగడతాయి. ముందు నీళ్ళు కింద పడతాయి, ఆ తర్వాత కడగడతాయి, ఆ స్థాయి కూలింగ్ ఉంటుంది. అదే ఆర్కిటిక్లో అయితే నీళ్లు పొయ్యడానికి కూడా ఉండవట, బకెట్ అలా ఎత్తేటప్పటికీ అది మంచు అయిపోతుందట, మంచు గడ్డగట్ట అయిపోతుందట. అంత తీవ్రమైన కూలింగ్ ఉంటుంది. -25 -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రాంతం అది. ఇప్పుడు అక్కడ దాని మీద అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, ఆయిల్, వజ్ర వైడూర్యాలు, బంగారం, ఇతర సహజ వనరుల్ని తవ్వుకుంటున్నటువంటి రష్యా ఇప్పుడు దాన్ని అక్కడ ఆల్రెడీ ఒక సైనిక స్థావరం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక ఎత్తు ఇప్పుడు అక్కడంతా కూడా దాందే ఆధిపత్యం ఉంది. కొత్తగా మరొక ఎత్తుగడ వేస్తుంది, అణుకర్మాగారాన్ని అక్కడ నియమించే ప్రయత్నం చేస్తోంది అన్నటువంటిది తాజాగా చర్చ జరుగుతోంది. సెర్గోయ్ లావ్రో అక్కడికి వెళ్లడంతో ఈ చర్చ పీక్ స్టేజ్కి వెళ్ళింది. రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ సెర్గోయ్ షావుగు విజిటెడ్ స్ట్రాటజిక్ జోన్స్ ఇన్ ద ఆర్కిటిక్, షోయిగు ఇన్స్పెక్టెడ్ ట్రూప్స్ డిప్లాయిడ్ ఇన్ ద రీజన్ యాజ్ వెల్ యాజ్ ప్రిపరేషన్స్ టు డిఫెండ్ స్పెషల్లీ ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్. షోయిగు వాజ్ అకంపెనీడ్ బై ద హెడ్ ఆఫ్ రష్యన్ స్టేట్ న్యూక్లియర్ కార్పొరేషన్ రోస్తామ్. షోయిగు ఆల్సో ఫ్లూ ఓవర్ ద సెంట్రల్ టెస్ట్ సైట్ ఓవర్ నోవాగా జెమియా ఫ్రమ్ 1954 to 1990. ద సైట్ వాజ్ యూజ్డ్ ఫర్ 132 అట్మాస్ఫియరిక్ అండర్ గ్రూప్ అండర్ వాటర్ సర్ఫేస్ న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్స్. నౌ రష్యా సేస్ ఇట్ యూజెస్ ద సైట్ ఫర్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఆఫ్ మిలిటరీ వెపన్స్. ఇది అణ్వాయుధాలని వాడటానికి అక్కడ ఈ ప్రాంతాన్ని ఇంతకుముందు ఎంచుకునేవాడు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని అందరూ వదిలేశాక దాన్ని ఇప్పుడు రష్యా ఆక్యుపై చేసుకుని మళ్ళీ అక్కడ నుండి ఈ మా ఆయుధ పరీక్షలు అంటుంది, అణ్వస్త్రాల పరీక్షలే అక్కడ, అంటే అణ్వస్త్రాలను అప్గ్రేడ్ చేసుకుంటుంది రష్యా. అక్కడ పరీక్షల కోసం వ్యవహారం నడుపుతుందన్న చర్చ తాజాగా మరొకసారి తెర మీదకి వచ్చింది.